వైసీపీపై దాడి జరుగుతుందా పాదయాత్ర రూపంలో లోకేష్ జగన్ను ఇరుకున పెడుతున్నారా కుప్పం పర్యటన పేరుతో చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేస్తున్నారా వారహియాత్రతో వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారా బీజేపీ కూడా వైసీపీని కార్నర్ చేయడం వెనుక కారణమేంటి అసలు ఏపీలో ఏం జరుగుతుంది వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ఏపీలో ఎన్నడూ చూడని సన్నివేశం ఇప్పుడు కనిపిస్తుంది ఒక విధంగా ఎన్నికల సీజన్లో మాత్రమే ఇలాంటివి కనిపిస్తాయి ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో లేకపోయినా ముందస్తు అంచనాలతో విపక్షాలు ఏపీలో హడావిడి చేస్తున్నాయి ఏపీలో ముగ్గురు కీలక నేతలు మూడు ప్రాంతాలలో కలియా తిరుగుతూ వైసీపీ మీద ముప్పెట దాడి చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో మకాం వేశారు లోకేష్ రాయలసీమ టూర్ ఇలా ముగియడంలో అలా బాబు తన సొంత జిల్లా చిత్తూరులోకి కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు టూర్ పెట్టుకున్నారు కుప్పం టూర్లో భాగంగా బాబు వైసీపీ మీద జగన్ మీద నిప్పులు జరుగుతున్నారు జగన్ మీద ఘాటైన కమెంట్స్ చేస్తున్నారు ఏపీ బాగుపడాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని బాబు సొంత జిల్లా నుంచే పిలుపు ఇస్తున్నారు లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు రాజకీయం కోసమే జిల్లాలను విడగొట్టారని జిల్లాలను అశాస్త్రీయంగా విభజించి లోకేష్ జగన్ను టార్గెట్ చేస్తున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్తున్నారన్నమాట ఇక ఏపీలో రాజకీయంగా కీలకంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు ఆయన పిఠాపురంలోని గొల్లప్రోలులో జనవాణి కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందని పవన్ గట్టిగా విమర్శిస్తున్నారు ప్రజలలో చైతన్యం లేకపోతే అరాచక పాలన అలాగే కొనసాగుతుందని ఆయన అంటున్నారు తాము మార్పు తీసుకొని వస్తామని ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పు రేపటి రోజున రాష్ట్రానికి భవిష్యత్తు అని ఆయన అంటున్నారు వైసీపీ నేతలకు అసలైన మార్పు ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి అన్ని వైపులా విమర్శల దాడి స్టార్ట్ అయిందని అంటున్నారు గత రెండు మూడు రోజులుగా బీజేపీ సైతం వైసీపీ మీద విరుచుకు పడింది కేంద్ర మంత్రులే ఏపీకి వచ్చి హాట్ కమెంట్స్ చేశారు ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు ఏపీలో కలియా తిరుగుతూ జగన్ సర్కారు వైఫల్యాలను తూర్పారా పడుతున్నారు దీంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్న వైసీపీ మంత్రులు నేతలు చంద్రబాబు లోకేష్ లకు జవాబు చెప్పలేకపోతున్నారు ఈ రకమైన రాజకీయం చూసుకుంటే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న గ్రేటర్ రాయలసీమ నుంచే మార్పు తీసుకొని రావడానికి టీడీపీ చూస్తుందని అంటున్నారు ఎటు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలలో మార్పు కనిపిస్తుంది కాబట్టి వైసీపీకి గట్టి పట్టున్న చోటని బీటలు వార్చేలా పాలిటిక్స్ చేస్తే రేపటి రోజున అధికారం నూరు శాతం టీడీపీకి దక్కుతుందని లెక్కేసుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు